ఇసుక నుంచి మరుగుదొడ్ల వరకు గ్రామస్థాయిలో అవినీతి మయంచేశారని ఆరోపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రత్యేక హోదా తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన జగన్ ఇలాంటి పరిస్థితిని మార్చేందుకే తాను అధికారంలోకి వచ్చానన్నారు. చెడిపోయిన వ్యవస్థను మార్చడానికే ప్రజలను ఒక్క అవకాశం అడిగానని చెప్పుకొచ్చారు. జ్యుడీషియల్ కమిటీతో పారదర్శక పాలనకు తొలి అడుగు వేశామని, అవినీతి కోసం ఇరిగేషన్ అనే పద్ధతికి స్వస్తి పలుకుతామని జగన్ స్పష్టం చేశారు. ఇసుక, మట్టి, రేషన్ కార్డు, పెన్షను, ఇల్లు, కులం సర్టిఫికెట్టు, బర్త్ సర్టిఫికెట్టు, డెత్ సర్టిఫికెట్టు, బీమా, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము, చివరికి మరుగుదొడ్లు కూడా కానివ్వండి అధ్యక్ష, కేవలం గ్రామాలలో జరుగుతా ఉన్నది దోచుకోవడం లేక లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి. ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన పరిస్థితులు గ్రామస్థాయిలో కనిపిస్తున్నాయి.